హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. రాజకీయ నాయకుల గురించి, రాజకీయ పార్టీల గురించి కొంతమంది మీమర్స్ చేసినటువంటి మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఆ మీమ్స్ ఏంటనేవి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హ్యాష్ట్యాగ్ బాయ్ బాయ్ జగన్, మరో 55 రోజుల్లో పోలవరం పూర్తి చేసే ప్రభుత్వం వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పేటువంటి మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, పిల్ల జగన్నాథం వివేకం అంటే వివేకానందరెడ్డి హత్యను ఇతివృత్తంగా తీసుకొని వివేకం అనేటువంటి చిత్రం తెరకెక్కుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ట్రైలర్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వివేక క్యారెక్టర్ అన్నారు. వివేకాలాగే ఉన్నాడేంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వివేకానందరెడ్డి లాగే ఆయన క్యారెక్టర్ చేస్తున్న వారు కూడా ఉన్నారు అనేటువంటి సారాంశం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, దస్తగిరి కదిరికి పోయినాడు, గొడ్డలి తెస్తున్నాడు. వివేకం ట్రైలర్ ఒక్కో సీను ఒక్కో షాటు బుర్ర పాడైపోతుంది అంటే కూడా వివేకం ట్రైలర్ గురించి ఇప్పుడు ఒక మీమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, ఏపీ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసేలాగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. 18 నుండి నామినేషన్లు, 13 పోలింగ్ అన్నయ్య, 4 నీ అంతం అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఎప్పుడు జరుగుతాయి అన్న, 13కి తమ్ముడు అంటూ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి ఎన్నికల షెడ్యూల్ గురించి ఒక మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, మ్యాన్ విత్ మెనీ స్కామ్స్, ఒక్క స్కామ్ వల్ల అపోజిషన్ లీడర్ కూతురినే అరెస్ట్ చేశారు, రేపు పవర్ పోతే నా పరిస్థితి ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి పాలనని ఉద్దేశించి ఒక మీమ్ మిమర్స్ చేయడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, సోనీ సూద్ ఫోటోను చూపిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కలర్స్, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గుర్తుని చూపిస్తే వీడు అభివృద్ధి చేయడు అంటూ చెప్పినటువంటి ఒక పోస్టు, అలాగే ప్రజల్ని మోసం చేస్తాడు, అభివృద్ధి చేసేవాళ్ళు వేరే ఉన్నారు అంటూ కూడా, ఎవరు అంటే సైకిల్ గుర్తు పార్టీ, గాజు గ్లాస్ గుర్తు పార్టీ, కమలం గుర్తు పార్టీ, ఈ మూడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక మీమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, వివేకానందరెడ్డి హత్యను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన వివేకం ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సందర్భంగా ఈ నెల 22 సినిమా ఆగాలంటే ఏ బటన్ నొక్కాలిరా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉంది. నెక్స్ట్, అబ్యూజ్ చేస్తూ కించపరుస్తూ మనం మాత్రం అపోజిషన్ వాళ్ళ మీద ఏకంగా సినిమాలే తీసేస్తాం, కానీ అపోజిషన్ వాళ్ళు మనల్ని ఏమీ అనకూడదు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. నెక్స్ట్, పోల్ కేక బ్రేకింగ్, 13 ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, 4 పెళ్ళామా అంటూ కూడా ఒక సైడు పవన్ కళ్యాణ్ని, మరో సైడు జగన్మోహన్ రెడ్డి కూర్చున్నటువంటి ఫోటోని ఉద్దేశించి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందే అంటూ కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అన్నట్లుగా కూడా ఈ మీమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, నేడే ఎన్నికల నోటిఫికేషన్, మీరు ఏ రోజైతే బాబాయిని లేపేశారో అదే రోజు నుండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతున్నారు అన్నయ్య, ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కూడా ప్రస్తావిస్తూ ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, ఓకే అన్నయ్య, మీకు ఇచ్చింది వాలంటీర్ జాబ్స్, జీతం 5,000, నేను చేస్తుంది సీఎం పదవి, జీతం 1 రూపాయే, వాలంటీర్లు షాక్ అయినట్లుగా ఒక మీమ్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, టిల్లు ట్రోలర్స్, వీళ్ళ ట్రోలింగ్ ఏందనేది చూద్దాం. వైసీపీకి చెందిన ఓ మహిళా మంత్రి శ్రీవారి దర్శనాల పేరుతో సుమారు 50 కోట్లు వసూలు చేసింది, గోవిందా గోవిందా అంటూ కూడా వైసీపీకి చెందిన ఓ మహిళా మంత్రి శ్రీవారి దర్శనాల పేరుతో సుమారు 50 కోట్లు వసూలు చేసింది అంటూ రఘురామ కృష్ణరాజు గారు చెప్పినటువంటి వాటిని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, టీడీపీ జనసేన బీజేపీ, సార్ మీ మాదిరి 151 సీట్లు రావాలంటే ఏం చేయాలి,
అనియా ఆ ముందు ఒక బాడీని వెతుక్కోవాలి అంటూ వైసీపీ శవరాజకీయం చేస్తుంది అనేటువంటి సారాంశంతో ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ జగనన్న ఒకవైపు, లబ్ధిదారులు మరోవైపు. లబ్ధిదారులను ఉద్దేశించి జగనన్న చెప్తున్నటువంటి మాటలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడు తల్లి, పచ్చ కుక్కలు మురిగినంత మాత్రాన నీ వ్యక్తిత్వం మారిపోదు, వారి బుద్ధి ఎప్పటికీ మారదు. స్టార్ క్యాంపెయినర్గా నిలబడి ధీటుగా ఎదిరించాలి, మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకోవద్దు అంటూ కూడా ఇటీవల గీతాంజలి గారి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అది సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, 2019 అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ ఇలా, అలాగే 2024 అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు ఇలా అంటూ కూడా, 2019 అభ్యర్థులను ప్రకటించినప్పుడేమో చాలా హుషారుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, 2024 అభ్యర్థులను ప్రకటిస్తున్నప్పుడు డీలా పడిపోయారు. సో జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. మీకు అర్థమవుతోందా అంటూ రష్మిక మందన్న డైలాగ్ని ఇక్కడ వాడుకోవడం జరిగింది. నెక్స్ట్, పెద్దరాయుడు సినిమాలో ఒక డైలాగ్ని మీమర్ వాడుకుంటూ, 100 కోట్లు మింగిన ఒక దొంగ ఏమన్నాడో తెలుసా అమ్మా అంటూ మోహన్ బాబు గారు వీళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ని, 25 MP సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతా అన్నాడు అంటూ కూడా ఈ మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, మరో 57 రోజుల్లో టాటా బై బై. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలబోతోంది, సైకో పోతున్నాడు, రాష్ట్రం బాగుపడుతోంది. పోలింగ్ తేదీ 3 మే 2024 అంటూ కూడా టాటా బై బై సైకో అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, సాక్షిలో నాకు వాటా ఉందని చెప్పానని వైఎస్ఆర్ ఫోటో తీసేసి ఛానల్ లోగోని బులుగు రంగులోకి మార్చేశారు అంటూ వైఎస్ షర్మిల గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఉద్దేశంగా తీసుకొని ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. దానికి వైఎస్ఆర్ గారి రియాక్షన్ ఎలా ఉంది అంటూ, ఇలాంటి దుర్మార్గుడినా నేను కనింది అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, గంటలో గుమ్మడికాయ దొంగలెక్కన స్కామ్. గ్రూప్ 1 ద్వారా ఏపీపీఎస్సీ ఎంపిక చేసిన నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసి మళ్లీ నిర్వహించమని ఆదేశిస్తే తాము ఎంపిక చేసిన వారి తరపున ప్రభుత్వం అప్పీలుకు వెళుతుంది అని ఎందుకు స్పందించింది? ఈ పోస్టులు అమ్ముకున్నారా, తమ వారికే ఇచ్చుకున్నారా అంటూ గ్రూప్ 1 స్కామ్కి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతులను ఉద్దేశించి అడిగినటువంటి కొన్ని మాటలను చూద్దాం. తాత, ఏటా నీకు రైతు భరోసా ఇస్తున్నా కదా, ఓటు వేస్తావా అంటూ జగన్మోహన్ రెడ్డి రైతులను అడగ్గా, నువ్వు ఇచ్చేవాటిలో 6,000 రూపాయలు కేంద్రమే ఇస్తుంది, ఎందుకు బాబు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నావు అంటూ కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సెంట్రల్ జైలు నెంబర్ 1 తీహార్ జైలు ఫోటోలను వేసి, ఈ జైలుకు వెళ్ళాలంటే అల్లా తప్ప స్కామ్లు చేస్తే సరిపోవు సారు అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. తీహార్ జైలు ఎందుకు ఇప్పుడు వార్తల్లో నిలిచింది అనేది మీ అందరికీ తెలిసిందే. సో మనం ప్రత్యేకంగా దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కవిత అంటే పద్యం అనుకుంటారా, కాదు కాదు మద్యం తగ్గేదేలే అనేటువంటి ఒక సారాంశం వచ్చేలాగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారి డైలాగ్ని వాడుకుంటూ, కవిత అంటే పద్యం అనుకుంటారా, కాదు కాదు మద్యం అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, కవితకు 7 రోజుల రిమాండ్. శుభకార్యాలు అనేవి మంచి వాళ్ళతో చేయించుకోవాలి, ఇలాంటి ఐరన్ లెగ్ వాళ్ళతో చేయించుకుంటే ఇలానే ఉంటుంది అంటూ కూడా, కవిత జైలుకి వెళ్ళడానికి కారణం రోజా గారే, శుభకార్యాలకి మంచి వాళ్ళని పిలవాలి, ఐరన్ లెగ్ వాళ్ళని కాదు అంటూ రోజా గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్. వి ఎంజాయ్ అలర్ట్రా రకుల్ రావు అలియాస్ కేటీ రామారావు. అంటే కవిత గారు అరెస్ట్ అవ్వడం వల్ల కేటీఆర్ గారు హ్యాపీగా ఉన్నారు అనేది వీళ్ళ అర్థం. ఈ మీమ్ క్రియేట్ చేసిన వల్ల అర్థం అది.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ ఎండలకు సంబంధించి ఒక మీమ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అదేంటనేది చూద్దాం. ఏం లేదు బ్రో, ఎండలో విజయవాడ నుండి గుంటూరు వరకు వచ్చా అంతే. అంటే విజయవాడలో ఎంత ఎండలు కాస్తున్నాయి అనే దాన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్రకాష్ రాజ్ ఫేస్ నల్లగా ఉండేటటువంటి ఒక చిత్రాన్ని తీసుకున్నారు. నేను విజయవాడ నుంచి గుంటూరు లోపల వచ్చేసరికి నల్లగా అయిపోయాను అనే ఉద్దేశంతోనే ఈ మీమ్ క్రియేట్ చేశారు. ఇవి ఈరోజు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని మీమ్స్. థ్యాంక్ యూ సో మచ్.